మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా విస్తృత ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓ చిన్న ఎర్రటి మూటను జేబులో పెట్టుకుని వెంట తీసుకెళ్తున్నారు. ఆ మూటలో ఏముంది, అసలు దాన్ని అఖిలేష్ వెంట ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ ప్రచారంలో భాగంగా గాజియాబాద్ లో అఖిలేష్ యాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మూట వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈ మూటలో అన్నముందని తెలిపారు. భాజపాను గద్దెదించాలనే లక్ష్యంతో ఉన్న అఖిలేష్ యూపీలో ఆ పార్టీ ఓటమి చవిచూసే వరకు పోరాటం ఆపమని ఆ అన్నంపై ప్రమాణం చేసినట్లు చెప్పుకొచ్చారు. తమ నేతలతో కూడా ఈ మూటపై ప్రమాణం చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరితో కలిసి మరోసారి ఆ ఎర్రమూటపై ప్రమాణం చేశారు అఖిలేష్ యాదవ్. क्योंकि मैं पोज लिए कि चलता हूँ एक लाल वाली मैंने पहले दिखा दी थी, लेकिन मैंने ये कहा था कि हम उज्जैन चौधरी जी जब दोनों आएंगे तो हमारे दोनों के हाथ में पोज नहीं होगी. ये संकल्प के लिए हम पोज नहीं लेके चलते, यही अन्न है जो हमें और आपको जिंदा रख रहा है. किसान जो हमें पेट भरता और कपड़े दे पहनाता है उसके हक में हम दोनों लोग लगातार इसी तरह से संघर्ष करते रहेंगे और लड़ाई लड़ते रहेंगे जब तक भारतीय जनता पार्टी को हटाना ले और उत्तर प्रदेश से सफाया नजर नहीं. రైతులకు అన్యాయం చేసిన భాజపా ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు అఖిలేష్ యాదవ్.